శుభోదయం పిల్లలు. ముందు తరగతిలో మనం శాంతికాంక్ష ఒకటో పాఠం చెప్పుకున్నాం కదా, ఆ పాఠంలో నోట్స్ ఇప్పటి వరకు మనం ఇచ్చుకోలేదు. ఇది నోట్స్ జాగ్రత్తగా రాయాలి, మీరు హెడ్డింగ్ పెట్టుకుని చక్కగా ఎలా ఇచ్చామో అలా దగ్గర పెట్టుకుని వింటూ రాయండి. ఒక్కొక్కటి నేను రెండు సార్లు చదువుతానన్నమాట, ఎందుకంటే మీకు అది క్లియర్గా తెలియడం కోసం. మీరు అనుకుంటూ రాసినట్లయితే మీకు ఆ నోట్స్ చదవకుండానే వచ్చేస్తుంది. మొదట ప్రక్రియ రాసుకోండి. ఇది ఇతిహాస ప్రక్రియ. ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలోని ఇతివృత్తం వాస్తవంగా జరిగిందై ఉంటుంది. రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు. మనం చెప్పుకున్నాం ఇతిహాసం అంటే ఇది జరిగింది, ఇలా జరిగింది అని చెప్తారు. అది ప్రక్రియ. ఏం ప్రక్రియ దీంట్లో? ఇది ఇతిహాస ప్రక్రియ. ఇతిహాసం ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలోని ఇతివృత్తం వాస్తవంగా జరిగిందై ఉంటుంది. రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు. ఇంకా పదజాలానికి వచ్చి పదజాలం హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఈ కింద గీతిన పదాలకు అర్థాలు రాయని హెడ్డింగ్ కూడా మీరు రాయవలసి ఉంటుంది. లేకపోతే అదేమిటో ఎలా తెలుస్తుంది? ఆ హెడ్డింగ్ పెట్టుకుని అండర్లైన్ చేయండి. గురువులు శుభంబైన వాటిని సమకూర్చెదరు. గురువులు శుభంబైన వాటిని సమకూర్చెదరు. మంచిదైనా, మంచిదైనా అంటే ఏది మంచిది ఏది చూడని తెలిసే ఆన్సర్ అనమాట. అది శుభం అంటే మంచిది. అలాగే దీర్ఘవైర వృత్తి. దీర్ఘవైర వృత్తి అంటే ఎక్కువ కాలం విరోధం ఉండకూడదు. దీర్ఘవైర వృత్తి మంచిది కాదు. దాని అర్థం ఏమిటి? చిరకాల విరోధం. అలాగే దీర్ఘవైర వృత్తి మంచిది కాదు, చిరకాల విరోధం. శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎరుకగలవాడు. ఎరుక అంటే తెలిసిన. శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎరుకగలవాడు అంటే ఎరుక అంటే తెలిసిన. ఇంకా ఈ కింద గీత గీసిన పదాలు నానార్థాలు రాయడం, దానికి కూడా హెడ్డింగ్ పెట్టాలి. దేనికి దానికే అండర్లైన్ చేయాలి. ఒకటోది వచ్చి రెండు దిక్కులా న్యాయం చెప్పడానికి నీవే మాకు దిక్కు. దిక్కు అంటే వైపు, ఆధారం. రెండు దిక్కు న్యాయం చెప్పడానికి నీవే మాకు దిక్కు, వైపు, ఆధారం. రెండవది వచ్చి ఒక రాజు దీవెనలు, ఒక రాజు భువినేలు, ఒక రాజు రాత్రిని ఏలు. అంటే ఏంటి? ఒక రాజు దివినేలు అంటే ఆకాశం, ఒక రాజు భువినేలు అంటే భూమి, ఒక రాజు రాత్రిని ఏలు అంటే ఏంటి? ఇక్కడ రాజు అనేవాడు ఏమిటి? ఇద్దరు రాజులు, ఒక రాజేమో చంద్రుడు, ఒక రాజేమో భూమిపై పరిపాలించారు. అది వచ్చినట్టుగా మనం రాయాలి. వాళ్ళు ఎవరు? సూర్యుడు, ప్రభువు, చంద్రుడు. సూర్యుడు అంటే దినం వస్తాడు కదా, ప్రభు అంటే రాజ్య పరిపాలన, చంద్రుడు రాత్రి వస్తాడు. వీళ్ళందరూ రాజుకు సంబంధించిన వాళ్లే కాబట్టి వీళ్ళందరినీ రాజులే అంటారు కాబట్టి ఆ పదాన్ని ఇచ్చారు. వైరి పక్షములోని పక్షి పక్షమునకు గాయమై పక్షము రోజులు తిరగలేకపోయాను. ఏమేం పదాలు? వైరి పక్షములోని పక్షి పక్షమునకు గాయమై పక్షము రోజులు తిరగలేకపోయాను. దాని అర్థాలు వచ్చే వైపు, రెక్క, రోజులు. దాని అర్థాలు అన్నమాట ఈ మూడును. పైన పదాలకు పర్యాయ పదాలు రాయని హెడ్డింగ్ పోవాలి. స్నేహితులు, స్నేహితులు, నేస్తాలు, మిత్రులు. మోదం, సంతోషం, ఆనందం. మోదం, సంతోషం, ఆనందం. ధరిత్రి, భూమి, అవని. ఇంకా వసుధ కూడా రాసుకోవచ్చు మీరు. ఇంకొకటి కావాలంటే, రెండు కన్నా ఎక్కువ కావాలంటే వసుధ కూడా రాసుకోవచ్చు. ధరిత్రి, భూమి, అవని. పోరితము, యుద్ధం, తగాద, రణమని కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఇంకా వ్యాకరణాంశాలు, సందుల సూత్రాలు, ఉదాహరణలు రాయండి అని పెట్టుకుని అండర్లైన్ చేసి ఒకటవది సవర్ణ దీర్ఘ సంధి అని రాయాలి. సూత్రం ఆ, ఈ, ఊ, రూలకు సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వస్తుంది. ఆ, ఈ, ఊరులకు సవర్ణాచలు పరమైనప్పుడు క్రమముగా వాని దీర్ఘము లేఖాదేశం అని కూడా రాయవచ్చు. మరలా సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఆ, ఈ, ఊ, రూలకు సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వస్తుంది. ఉదాహరణ రామాలయం, రామ ప్లస్ ఆలయం, దీర్ఘాక్షరాలు వచ్చే కాబట్టి సవర్ణం, సవర్ణ దీర్ఘ సంధి. రామాలయం, రామ ప్లస్ ఆలయం, సవర్ణ దీర్ఘ సంధి. ఇంకా సరళాదేశ సంధికి వచ్చి సరళాదేశాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. సూత్రం ద్రుత ప్రకృతి కాలకు పరిశ్రమలు పరమైతే సరళాలు వస్తాయి. ద్రుత ప్రకృతి కాలకు పరుషాలు పరమైతే సరళాలు వస్తాయి. ఆ సూత్రం గుర్తుపెట్టుకున్న ఉదాహరణకి పూచెన్ గొలువలు, పూచెన్ ప్లస్ కలువలు, గొలువలు, కలువలు, అరసున్నా సున్నా అనమాట. పూచెన్ ప్లస్ కలువలు సరళాదేశ సంధి. పూచెం గలువలు, పూచెన్ ప్లస్ కలువలు, పూచెం గలువలు సరళాదేశ సంధి.
ఇంకా అత్వసంధికి వచ్చి సూత్రాన్ని పెట్టుకోవాలి. అత్తునకు సంధి బహుళము, అత్తునకు సంధి బహుళము. ఉదాహరణ, ఒకప్పుడు ఒక ప్లస్ అప్పుడు ఒకప్పుడు ఆ పలికింది అత్వసంధి, ఒకప్పుడు ఒక ప్లస్ అప్పుడు అత్వసంధి. ఇంకా నాలుగో దానికి వచ్చి ఎడాగమ సంధి. ఎడాగమ సంధి అనగానే సంధి లేని చోట వచ్చేది కానీ మనం చెప్పుకున్నాం. సూత్రం, సంధి లేని చోట అచ్చుల మధ్య అం వచ్చి చేరడాన్ని ఎడాగమని పిలుస్తారు. మామూలుగా అయితే సంధి లేని చోట పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు. అలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు. సంధి లేని చోట అచ్చుల మధ్య అం వచ్చి చేరడాన్ని ఎడాగమని పిలుస్తారు. ఉదాహరణకి మాయమ్మ, మా ప్లస్ అమ్మ, యా ఎడాగమ, ఎడాగమ సంధి. మాయమ్మ, మా ప్లస్ అమ్మ, మాయమ్మ, ఎడాగమ సంధి. సమాసాలు చెప్పుకున్నాక గుణమని తెలియజేయను అవన్నీ కూడా అన్నమాట. ఇక్కడ కర్మధారయ సమాసం ఏ విధంగా వస్తుంది అని ఇచ్చారు. విశేషణానికి నామవాచకానికి విశేషాన్ని సమాసం జరిగితే మనం ముందు అనుకున్న సమర్థముల పదముల కూర్పు సమాసం సమర్థవంతంగా ఉండాలి. విశేషణం అంటే గుణమని తెలియజేసేది, నామవాచకం అంటే పేరుని తెలియజేసేది. ఈ విశేషణ సమాసం జరిగితే దాన్ని కర్మధారయ సమాసం అంటారు. ఉదాహరణకి ఇక్కడ విశేషణానికి నామవాచకానికి విశేషానికి సమాసం జరిగింది కాబట్టి దీన్ని కర్మధారయ సమాసం అంటారు. తెల్ల గుర్రం, తెల్లదైన గుర్రం, అదైన గుర్రం. తెల్లనేంటి విశేషణం, గుణము తెలియజేస్తుంది. గుర్రం ఏంటి పేరును తెలియజేస్తుంది, నామవాచకం. తెల్ల విశేషణం, గుర్రం నామవాచకం, తెల్లదైన గుర్రం. ఇక రెండవ ఉదాహరణ, మామిడి గున్న, గున్నయైన మామిడి. మామిడి గున్న అంటే గున్నయైన మామిడి, అలాగనమాట దానిలాగే. ఇంకా సమాస పదాలు విగ్రహవాక్యాలు రాయాలి. సమాసం అని పెట్టి విగ్రహవాక్యం అని పెట్టి సమాసం పేరు రాయొచ్చు, లేకపోతే సమాస పదాలు విగ్రహ వాక్యాలను పెట్టి బారుగైనా రాయొచ్చు. పదమేమో వాక్యం, దానికి రాసేదేమో విగ్రహవాక్యం, పేరు రాస్తే సమాసం పేరు. పుణ్యభూమి, పుణ్యమైన భూమి, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం. పుణ్యభూమి, పుణ్యమైన భూమి, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం. మంచి రాజు, మంచివాడైన రాజు, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం. మంచి రాజు, మంచివాడైన రాజు, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం. కొత్త పుస్తకం, కొత్తదైన పుస్తకం, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం. కొత్త పుస్తకం, కొత్తదైన పుస్తకం, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం. కార్మిక వృద్ధుడు, వృద్ధుడైన కార్మికుడు, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం. ముందుంటే పూర్వపదం, తర్వాత వస్తే ఉత్తరపదం అనుకున్నాం కదా. కార్మిక వృద్ధుడు, వృద్ధుడైన కార్మికుడు, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం. తమ్ము గుర్రలు, తమ్ములైన గుర్రలు, తమ్ము గుర్రలు, తమ్ములైన గుర్రలు, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసం, విశేషణాపూర్వపద కర్మధారయ సమాసము. ఇంకా ఛందస్సుకి వచ్చి, ఛందస్సు నాలుగు రకాలు అనుకున్నాం కదా, నాలుగు వృత్త పద్యాలకు సంబంధించింది. ఇక్కడ శార్దూల పద్య లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం. ఇది వృత్త పద్యం అనమాట. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో మస, జస, తతగ అనే గణాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. 1-13 అక్షరాలకు ఇతి స్థానం చెల్లును. మళ్ళా ఒకసారి ఛందస్సు, శార్దూల పద్య లక్షణాలు, ఇతివృత్తం. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ మస, జస, తతగ అనే గణాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. 13 అక్షరం ఇతిస్థానం, అంటే 1 నుండి 13 అనమాట, 13 చెల్లుతుంది. ఇతిస్థానం చెల్లును. కాబట్టి శార్దూల పద్య లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి మనం. మత్స్యస్తతగ అనే గణాలు ఉన్నాయి కాబట్టి ఇది శార్దూల పద్యము అని గుర్తుపెట్టుకోవాలి. చక్క జాగ్రత్తగా వ్యాకరణాంశాలను రాసి అర్థమయ్యేలాగా తప్పులు లేకుండా రాయాలి. మిగతాది మరో తరగతిలో, మరలా వచ్చే తరగతిలో నేర్చుకుంటారంటే నోట్స్ మేము పంపిస్తాం పీడిఎఫ్లో, మీరు చక్కగా తప్పులు లేకుండా రాయాలి, నేర్చుకోవాలి చూడకుండా అనుకుంటూ రాయాలి. అట్లయితేనే ఉపయోగం ఉంటుంది. ధన్యవాదములు.